మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి వంగేటి పర్వతరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి స్వాగతం పలికిన వజ్రేష్ యాదవ్. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల పథకానికి ప్రజాపాలన ద్వారా గ్రామాలలో పండగ వాతావరణం కనిపిస్తుందని, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి ఈ పథకాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని, ఈ పథకాలన్నీ కూడా ప్రతి గృహానికి చేరేలా చూడాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిచ్చారని చెప్పారు. నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ కొత్త పాత అని లేకుండా ప్రతి ఒక్కరు కలుపుకొని పోవాలని, రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో బలపరిచిన విధంగా పాటు పడాలనే సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక హోదాలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్పెద్ది శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్పెద్ది సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడు, రాపోల్ రాములు, గోధుమకుంట ఎంపీడీసీ మంచాల కిరణ్జ్యోతి ప్రవీణ్ కుమార్, ఎక్స్ సర్పంచ్ అనితా శ్రీనివాస్, ప్రేమ్నాథ్ చీర పాండు, సామాల సంతోష్ రెడ్డి, నాచారం రవి, సంతోష్ రెడ్డి, వంగేటి మహేందర్ రెడ్డి, ఉప్పర రమేష్, రవి చిన్నారెడ్డి, ముత్యంరెడ్డి నాగేందర్రావు, సత్యనారాయణ, సాయి గౌడు, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, బాలరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెక్స్ట్ మాజీ సర్పంచ్ అనితా రమేష్, రవీందర్ రెడ్డి గారికి స్వాగతం. సుస్వాగతం. వి రవీందర్ రెడ్డి, ముత్యం రెడ్డి, భరత్ రెడ్డి, చంద్రశేఖర్ రామారెడ్డి, జగన్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నెక్స్ట్ అనితా శ్రీనివాస్ గారు పైపు అదే ఉండదు, అట్లా ఉంటే ఉండదు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మా తమ్ముడు అయితాడు పర్వతారెడ్డి గారు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం చాలా సంతోషం. మరి వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ ఎంపీటీసీ అందరి ఆధ్వర్యంలో కలుస్తూ ఉన్నాడు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాతో పాటు వచ్చినటువంటి మా పెద్దలు ప్రభాకరణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మిగతా సోదరులందరూ కూడా పార్టీలో కలిసినటువంటి సోదరులు దాదాపు ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామమే కాంగ్రెస్ పార్టీలో కలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలవడానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీ కావడానికి రెడీతా ఉన్నారు. మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, మా ప్రభాకరణ గోధికి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మా పెద్దలు సుధీరణ గోధికి ఫోన్లు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక దిక్కు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి దొంగలు తప్ప
మిగతా నాయకులు అందరిలో మా దానికి రడికి రెడీ అయితే ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు చూడాలి, ప్రభుత్వం గెలిచిన నెల కూడా కాలే, నెల కూడా కాకముందే పాపం పెళ్ళయి పసుపు బట్టలు ఆరకముందే పక్కకుండి అక్కడ ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కేటీఆర్ ఏమేమి మాట్లాడారు మొన్న నిన్న మనం మేము చెప్తా ఉన్నాం. మీరు 10 సంవత్సరాలు చెయ్యలేని పని, ఒక్క నెల లోపల ఈడ మేమందరికి కూడా మేము చెప్పినటువంటి వాగ్దానాలు కూడా అమలవుతా ఉన్నాయి. వాళ్ళ కన్ను కాని రావట్లేదు, జీర్ణించుకోలేకపోతుంది ప్రభుత్వం. వాళ్ళ కబ్జాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ దొరతనము మొత్తం కూడా బయటపడిపోయింది. ప్రజలు, పేద ప్రజలందరూ కూడా సస్య సమలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్ను తట్టుతా ఉన్నారు. మీరు చూడండి, ఈ గ్రామంలో 600 కుటుంబాలుంటే 600 కుటుంబాలకు మేము మా గ్యారంటీలు 6 గ్యారంటీలు వాళ్ళకి తెలియజేస్తాం ప్రభుత్వం ద్వారా. ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి మా 6 గ్యారంటీల అప్లికేషన్ పెట్టుకోమంటే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. అది చూసి మా పర్వతారెడ్డితో పాటు మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ కలుస్తూ ఉన్నారు. ఇదే 150 మంది ఈ ఊళ్ళో, అంటే ఊరు ఖాళీ అయిపోయింది. ఇప్పటిదాకా నేను చూసిన ఒక మిత్రుడిని, పాపం ఆయన కూడా ఎప్పుడు రావాలని చూస్తూ ఉన్నాడు పక్కపుట్ట ఉండి. మండలంలోనే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దోపిడీ దొంగలను ఒక్కటి పక్కకు పెట్టి మిగతా క్యాడర్నంతా కూడా రమ్మని వెల్కమ్ చెప్తా ఉన్నా నేను. రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, పార్లమెంట్ లో మనం ఇక్కడ సభ్యులు ఎన్నుకున్నట్టయితే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు. మొన్ననే జోడో యాత్ర ద్వారా మనం ఇక్కడ అధికారం రాగలిగినాం. దేశంలో 6000 కిలోమీటర్లు జనవరి 14 నుంచి అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు 6000 కిలోమీటర్లు పాదయాత్ర నడుస్తా ఉంది. మనమందరం కూడా ఆ పాదయాత్రలో సంఘీభావం తెలపాలి, మనమందరం కూడా ఒకరోజు పోయి రావాలి, మన కాంగ్రెస్ పార్టీకి పూర్వం రావాలి, ఎర్రకోట మీద మనమందరం కూడా జెండా ఎగరేయాలి. కనుక కార్యకర్తలను, పెద్దలందరూ కూడా నేను కోరుతా ఉన్నా, మీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. రేపు నియోజకవర్గంలో ఇదే మాదిరిగా ప్రతి ఊళ్ళో మా 6 గ్యారంటీల పండుగ జరుగుతూ ఉంది. 6 గ్యారంటీల పండుగ జరిగిపోయిన తర్వాత ప్రభాకర్ అన్న నేతృత్వంలో, సుధీర్ అన్న నేతృత్వంలో, జిల్లా పరిషత్ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా జాయినింగ్ కార్యక్రమాలు ఉంటూ ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ జాయినింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుధీర్ అన్న గారికి, జంగన్న గారికి, ప్రభాకర్ అన్న గారికి, జెడ్పీ చైర్మన్ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీలు ఇదే రోజు అమలు కావడం, ఇదే రోజు మేము చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు గోదంకొండ గ్రామం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టే, 100 నుంచి 150 దాటి జాయిన్ అయ్యారు తప్ప తక్కువ ఏం లేదు. అదేవిధంగా రాబోయే రోజులలో 61 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి జాయినింగ్ మా గ్రామం కావడం, మా ఎమ్మెల్యే అందరు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ జంగన్న, సుధీర్ అన్న, ప్రభాకర్ అన్న, శరత్ అన్న వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఈ ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగేయాల్సిన అవసరం మనందరిపై ఉంది, కార్యకర్తలందరిపై ఉంది. దయచేసి అందరూ సహకరించి మేడ్చల్ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ అంటే మేడ్చల్ నియోజకవర్గంగా తయారు చేయాల్సిన అవసరం మనందరిపై ఉంది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. రూపురేఖ లేకుండా చేద్దామన్న సమయంలో మన రేవంత్ రెడ్డి గారు మన పార్టీకి ఊపిరి పోసి, దానికి ప్రాణం పోసి ఈ రోజు అధికారంలోకి తెచ్చుకోవడం చరిత్రలో నిలరాసిన ఘనత ఆయనకే ఉంది. అదే విధంగా గోల్మకుంట గ్రామంలో నిధనంగా విచ్చేసిన వారు, అదే విధంగా పాత వారు ఎవరైనా
ఒకదాని తర్వాత ఒకటి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు మన ఓన్లీ మన గ్రామంకే రాకుండా అనుబంధ ఖాళీలైన దాదాపు 9-10 గ్రామ ఖాళీలలో ఉన్నటువంటి ప్రతి పేదోడికి అందే విధంగా మన బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత మన భుజ స్కంధాలపై మన ప్రభుత్వం పెట్టింది. అందరు బాధ్యతగానే ఉండాలి, బరువుగా ఉంది అని చెప్పేసి ఎవరు పక్కకు తప్పుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక ఈ గ్రామంలో కూడా అభివృద్ధి తెలియజేస్తూ రాజకీయాలు అన్నప్పుడు పాత కొత్త అన్ని ఉన్నాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడే అవి చూసుకున్నాం, కానీ మొత్తానికి గ్రామంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా ఈ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా. జై జై కాంగ్రెస్. మన గ్రామస్తులందరూ ఊరు ఊరున గ్రామస్తులందరూ ముందుండాలి, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండాలి. ముందుండి ప్రతి ఒక్క అభ్యర్థికి, అర్హులైన అభ్యర్థికి అందరికీ అందించాలని పేరు పేరున వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడున్న 5 సంవత్సరాలే కాదు రేవంత్ అన్న, మళ్ళీ ఇంకా సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే పేదల బాధలు చూస్తున్నారు కాబట్టి ఆయన పాదయాత్రలో చూస్తున్నా నేను, ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళిన నేను ప్రతి ఒక్కటి నేను టీవీ ఆన్ చేసుకుని ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూస్తున్నా నేను. ఎందుకంటే మన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా మన మేడ్చల్లో జరిగినటువంటి మధ్యశన్న గారు కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను చూసిన అన్న బాగా మాట్లాడిండు. ప్రతి ఒక్కరు మన నాయకులందరూ లేచి ఇలా వేయడం సౌండ్ చేయడం నేను చూసిన నేను చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ రోజు కూడా అనుకుని నేను గెలుస్తాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎదుగుతా మన మేడ్చల్ నియోజకవర్గంలో అనుకున్నాం, కానీ ఏదో దురదృష్టం అట్లా అయింది. అన్న ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాడు, అన్నకి ఇంకా మంచి మంచి పదవులు రావాలని. అలాగే మన కిరణ్ గారు కూడా ఇంకా మంచి పోస్టులు పెద్ద పదవులు వాళ్ళు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన టిక్ పెట్టాలి, ఇది వృద్ధాపమా ఇవి ఏది వస్తుంది గతంలో చూడడం గతంలో ఆటోమేటిక్ జనరేటర్ ఇది వస్తే మాత్రమే ఇది రాస్తుంది. గ్యాస్ కావాలి, కరెంట్ కావాలి, కరెంట్ వస్తుంది. ఎన్ని రూములు ఉండేది ఈ పెన్షన్ మండలం ఆద్యాస్ ఫిజియోకేర్ డాక్టర్ రమేష్ మంతన, బీపీటీ ఎంఐఏపీ ఎంఐపీఏటీ సీనియర్ ఫిజియోథెరపిస్ట్, ట్రీట్మెంట్ ఫర్ న్యూరో ఆర్థో పీడియాట్రిక్ కార్డియోపల్మనరీ ప్రాబ్లమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్. ఫోన్ నంబర్ 9393041450. డాక్టర్ రమేష్ మంతన గారి ప్రత్యేకతలు కూపింగ్ థెరపీ, ఆక్యుపెంచర్, ఆస్టియోపతి మరియు చిరోపతి. మీ ఆరోగ్యానికి నమ్మకమైన ఫిజియోకేర్ లభించును. దీర్ఘకాలిక నొప్పులకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయబడును. అనుభవజ్ఞులైన డాక్టర్ రమేష్ మంతన గారిచే నాణ్యమైన వైద్యం లభించును. మా ఫోన్ నంబర్ 9393041450. మా అడ్రస్ రోడ్ నంబర్ 1 సత్యనారాయణ కాలనీ బస్టాప్ ఆపోజిట్ సాయి కృపా ఎన్క్లేవ్, రాంపల్లి రోడ్, నాగారం, కీసర మండల, మేడ్చల్ డిస్టిక్. హలో ఎవ్రీవన్, నమస్తే, దిస్ ఇస్ సుష్మిత బ్యానర్జీ. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టీఎస్ఆర్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.